కళ్యాణి మాణిక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంజుష, జనరల్గా నేను అంటే చాలా ఇంట్రోవర్ట్ కైండ్, ఎవరైనా ఏదైనా అడిగితే కానీ ట్రిగర్ చేస్తే కానీ మాట్లాడలేను, లేకపోతే ఏదో డైరెక్ట్గా నన్ను మాట్లాడమంటే ఏదో గోడతో మాట్లాడినట్టుగా ఉంటుంది, మాట్లాడినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్జీవీ గారు వర్క్ చేయడం అసలు ఆయనతో, అండ్ మీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ మాకు వినిపిస్తూనే ఆర్జీవీ గారి స్టైల్ కూడా కనిపిస్తుంది. సో ఆ బ్లెండ్ అనేది ఎలా తీసుకొచ్చారు? వాట్ యూ టుక్ ఫ్రమ్ హిమ్ వైల్ వర్కింగ్ ఆన్ దిస్ మ్యూజిక్? అంటే దీంట్లో ఆర్జీవీ గారి స్టైల్ నా లేకపోతే నా స్టైల్ అన్నది అది అది నేను ఐడెంటిఫై చేయలేనండి. అలాగా జనం ఏమంటే దానికి ఓహానాలు అంతే. ఆయనకు నచ్చినట్టుగా చేయడం అన్నది నా ప్రయారిటీ అండి. ఆయనకు నచ్చితే చాలు అని అనుకుంటాను. నా పాటలు నాకు నచ్చాలి, ఆర్జీవి గారికి నచ్చాలి, అండ్ హీ లైక్ మై వర్క్ ఇమెన్స్లీ. సో మిగతా ఎవరికైనా నచ్చితే అది నాకు బోనస్ కింద ఫీల్ అవుతూ ఉంటాను. దట్స్ ఇట్. ఏ సిచ్యువేషన్కి ఏ పాట చేయడానికి ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది మీకు? ఆర్జీవి గారికి చేయడం ఇట్ సెల్ఫ్ ఇస్ సో మచ్ ఎక్సైట్మెంట్ అండి. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ఛాలెంజింగ్ థింగ్. పాటలన్నీ చాలా ఈజీగా అయిపోయినాయి, అదొక బెంగ ఉంది నాకు. ఇంకా ఇంకో 10 పాటలు ఉంటే బాగుండని ఉంది. చాలా వెంటనే ఓకే చేసేవారు. ఎప్పుడైనా నచ్చకపోతే కనుక కళ్యాణ్ ఏంటిది చాలా యు ఆర్ నాట్ క్యాచింగ్ మీ అని చాలా తిట్టేవారు. అంటే తిడుతున్నప్పుడు వాయిస్ మెసేజ్ వస్తూ ఉంటుందండి, పొగుడుతున్నప్పుడు అందమైన పిక్చర్స్ వస్తూ ఉంటాయి, మంచి మంచి పిక్చర్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ మిస్ అవుతూ ఉంటాయి. ఓకే, అందమైన పిక్చర్స్. ఓకే, సో లక్ష్మీస్ ఎన్టీఆర్ అసలు కథ అనే ట్యాగ్ లైన్ ఉంది. ఈ అసలు కథలో మీకు నచ్చిన పాత్ర ఏది, నచ్చని పాత్ర ఏది మాకు తెలుసుకోవాలని ఉంది. నచ్చిన పాత్ర అంటూ ఏం లేదండి. దీంట్లో 3 మెయిన్ క్యారెక్టర్స్, ఎన్టీ రామారావు గారు పాత్ర వేసిన ఆయన, లక్ష్మీ భారతి గారు వేసిన యజ్ఞ శెట్టి అండ్ చంద్రబాబు గారు పాత్ర, ఈ 3 కూడా నాకు చాలా చాలా ఇష్టమైనవి. ఆ పాత్ర పరంగా 3 కూడా చాలా బాగా నటించారు అండ్ చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందండి. యా, 3 నాకు చాలా ఇష్టం. ఓకే, వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ వచ్చింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి మాలిక్.